బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దశాబ్దాలుగా తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల మధ్య ముదురుతున్న కావేరీ జలాల వివాదంపై కీలకమైన తుది తీర్పును సుప్రీంకోర్టు మరి కాసేపట్లో ఇవ్వనుంది. జలాల పంపకాలకు సంబంధించి కావేరీ జల వివాద ట్రిబ్యునల్లో ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ మూడు రాష్ట్రాలు చేసిన పిటిషన్లపై విచారణ అనంతరం బెంచ్ తీర్పు ఇవ్వబోతోంది. 8 నెలల్లో 28 రోజుల పాటు ఈ పిటిషన్లపై విచారణ జరిపి సుప్రీంకోర్టు బెంచ్ తీర్పును 2017 సెప్టెంబర్ 20 రిజర్వ్ చేసింది. నెలలోగా తీర్పును వెలువరిస్తామని గత జనవరిలో సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ తీర్పుపై కర్ణాటకలో నిరసనలు వెల్లువెత్తడం, రాజకీయ పార్టీల ఒత్తిడి నేపథ్యంలో ఆ ఉత్తర్వును సవరించాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. దశాబ్దాలుగా తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల మధ్య ముదురుతున్న కావేరీ జలాల వివాదంపై కీలకమైన తుది తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది. జలాల పంపకాలకు సంబంధించి కావేరీ జల వివాద ట్రిబ్యునల్లో ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ మూడు రాష్ట్రాలు చేసిన పిటిషన్లపై విచారణ అనంతరం బెంచ్ తీర్పునిచ్చింది. 8 నెలల్లో 28 రోజుల పాటు ఈ పిటిషన్లపై విచారణ జరిపి సుప్రీంకోర్టు బెంచ్ తీర్పును 2017 సెప్టెంబర్ 20 రిజర్వ్ చేసింది. నెలలోగా తీర్పును వెలువరిస్తామని గత జనవరిలో సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ తీర్పుపై కర్ణాటకలో నిరసనలు వెల్లువెత్తడం, రాజకీయ పార్టీల ఒత్తిడి నేపథ్యంలో ఆ ఉత్తర్వును సవరించాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. ఇదంశానికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి విజయసారథి అందిస్తారు. విజయసారథి, కావేరీ నదీ జలాల వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు సారాంశం ఏంటి? ఇప్పటికీ కాదు, దాదాపు దశాబ్దాల నుంచి కూడా నడుస్తూనే ఉంది ఈ వివాదం అనేది. ప్రధానంగా కావేరీ నదీ జలాల వాటాన్ని ఏ విధంగా పంచుకోవాలి అనే దాని మీద మూడు రాష్ట్రాల మధ్య, అంటే కర్ణాటక, తమిళనాడు, అదేవిధంగా కేరళకు సంబంధించి మూడు రాష్ట్రాలు ఎలా పంచుకోవాలి అనే దాని మీద అత్యంత పెద్ద వివాదంగా అది చాలా దశాబ్దాల నుంచి నడుస్తూనే ఉంది. అయితే 2011 సమయంలో అప్పట్లో కోర్టు కావేరీ ట్రిబ్యునల్ అయితే తీర్పు కూడా ఇచ్చింది దాన్ని ఎలా పంచుకోవాలి అనే దాని మీద. అయితే అప్పటి నుంచి కూడా మూడు రాష్ట్రాలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో అది ఇంతకు ముందున్న పరిస్థితి దృష్టిలో పెట్టుకుని ఇచ్చారు. కానీ ఈ వివాదం నడుస్తున్న సమయంలోనే వేరే బ్రిడ్జ్లు, ఆనకట్లు కానీ, బ్యారేజెస్ కానీ కట్టడం జరిగింది. దీనివల్ల వాటాల పంపకంలో చాలా తేడా రావాలి. అలాగే రాష్ట్రాల నైసర్గిక స్వరూపం, కొత్త సరిహద్దులు కూడా మారడం జరిగింది. ఇప్పుడు కురుస్తున్న రెయిన్ఫాల్ ని, వాతావరణంలో మార్పును దృష్టిలో పెట్టుకుని మళ్ళీ దాన్ని సవరించాలని చెప్పి అప్పటి నుంచి కూడా వివాదం నడుస్తూనే ఉంది. ముఖ్యంగా కర్ణాటక తనకు వాటా పెంచాలి, ఎక్కువ శాతం తన భూభాగంలో వచ్చే నది ప్రవహిస్తుంది కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించి ఎక్కువ వాటా మాకు రావాలి అంటూ కర్ణాటకలో సంబంధించి ప్రజలు కానీ అదేవిధంగా రాజకీయ నాయకులు కానీ ధర్నాలు చేస్తూనే వచ్చారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కోర్టు తీర్పునైతే రిజర్వ్ చేసి పెట్టింది. దాదాపు 8 నెలల తర్వాత ఇప్పుడు దానికి సంబంధించి తీర్పును బయట పెట్టినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా తమిళనాడుకి ఉన్న వాటాలో 170 టీఎంసీల వాటా అనేది తగ్గించాలి. ఇంతకు ముందు ఏదైతే ఇచ్చామో తీర్పు దాంట్లో సవరణలు అయితే చేయాలి. 170 టీఎంసీల వాటాను అయితే తగ్గించాల్సిన పరిస్థితి అయితే ఉంది తమిళనాడుకి సంబంధించి. ఇక కర్ణాటక మరో 17 టీఎంసీలు అయితే పెంచాల్సిన అవసరం కూడా కనబడుతుంది. మారుతున్న పరిణామాలు, అక్కడ జలవాడకాన్ని దృష్టిలో పెట్టుకుని, నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని తీర్పును అయితే సవరించాలని కోర్టు తీర్పు చెప్తూ దీనిపై రెండు రాష్ట్రాలు వాళ్ళ అభ్యంతరాలను అప్పటివిట్లు మళ్ళీ రూపంలో వీలైన త్వరగా దాన్ని పిటిషన్ దాఖలు చేయాలని కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాలని చెప్పడం జరిగింది. దాదాపు 30 ఏళ్ళ నుంచి కూడా నడుస్తూనే ఉంది వ్యవహారం అంతా కూడా. అప్పట్లో సినీ నటుల దగ్గర నుంచి ప్రజానీకం మొత్తం కూడా రోడ్లపైకి వచ్చి రెండు పరస్పర ప్రత్యర్థులుగా విడిపోయిన పరిస్థితి మనం చూస్తాం కర్ణాటక తమిళనాడు మధ్య. అలాంటి పరిస్థితుల్లో చివరికి తీర్పు ఇప్పుడు ఇంతకుముందు ఇచ్చిన తీర్పును సవరించడం అనేది ఇప్పుడు ప్రస్తుతం ఇది కర్ణాటకకి కొంత ఊరట కలిగించే అంశం అయినప్పుడు కూడా దీనిపై తమిళనాడు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ముఖ్యంగా
అప్పట్లో జయలలిత సాధించిన అతిపెద్ద విజయంగా దీన్ని తమిళనాడు ప్రజలు అలాగే అన్నాడీఎంకే క్లైమ్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఆమె లేని సందర్భంలో ఈ విధంగా ఒక్కసారిగా 170 TMCల నీటి లభ్యతను తగ్గిస్తూ కోర్టు తీర్పిచ్చిన తీర్పు అనేది ఇప్పుడు అక్కడ ప్రజల్లో ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో చూడాలి. ఏదైనా మాత్రం ఇప్పటికే తమిళనాడులో నిరసనలు పగ్గుమంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీని పరిణామాలు ఏ విధంగా ఉంటుందో తెలియాలంటే మనం మరికొంత సమయం వెయిట్ చేయాల్సి ఉంటుంది బాలరామ్. రైట్, థ్యాంక్ యూ విజయ సారథి.